ఈరోజు దేవుని వాక్యము నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము దేవుడు నీతిమంతులను ఆశీర్వదించును కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పును కావున ఆయన నామమును ప్రేమించి వారు ఆయనను గూర్చి ఉల్లసింతురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని సహోదరి సహోదరులారా దేవుడు తన కృప ద్వారా మనలను నీతిమంతులనుగా తీర్చాడు మునుపు మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అయితే ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలే పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు నిత్య నిత్యజీవము అని వ్రాయబడి ఉంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మనము వెలుగు సంబంధుల వలె నడుచుకునవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ లోకము శాశ్వతము కాదు పరలోకమే శాశ్వతం మా పౌరస్థితి పరలోకములో ఉన్నది కనుక ఈ లోకములో మేము నాళ్ళు నీ నీవాశించిన రీతిగా బ్రతుకుటకు మాకు సహాయము దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్